ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేసి మీ బిడ్డకు అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను తెచ్చి ఇంటికాడ దించుతా ఉన్నాం ఎమ్మెల్యే గారు అడిగారు దవాఖాన చిన్నగా అయింది ఇంకా ఒక మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి కావాలని ఎమ్మెల్యే గారు అడిగారు మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి కావాలని ఎమ్మెల్యే గారు అడిగితే మొన్ననే పన్నెండు కోట్ల రూపాయలతోని మాతా శిశు సంక్షేమ జహీరాబాద్ జహీరాబాద్కి ఇచ్చాం డయాలసిస్ సెంటర్ పెట్టాం ఐసియు కేంద్రం పెట్టాం అంటే పేదవాళ్లకు ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాం ఆనాడు గీతారెడ్డి గారు డాక్టర్గా ఉన్నా సర్కారు దావాఖాన పట్టించుకోలే ఆ రోజు నేను రాను బిడ్డ సర్కారు దావాఖాన కంటే ఈ రోజు పోదాంపద బిడ్డ సర్కారు దావాఖాన కన్నంత గొప్పగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేసుకున్నాం ఏం చేయలే మా లింగాయత్ సమాజం మా బస్వేశ్వరుడి విగ్రహం పెట్టాలంటే కోటి రూపాయలతో బస్వేశ్వరుడి విగ్రహం పెట్టించాం ట్యాంక్ బాండ్ మీద పెట్టాం జహీరాబాద్ చౌరస్తాలో కూడా కోటి రూపాయలతో విగ్రహం పెట్టాం మా మోతీమాత జాతర అవుతుందని మా కిషన్ పవార్ అడిగితే కోటి రూపాయలతో మోతీమాత జాతరను బ్రహ్మాండంగా మొగడంపల్లిలో అభివృద్ధి చేశాం మా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా ఉద్యోగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తే రెండు లక్షల ర్యాంక్ వచ్చిన మా లంబాడి పిల్లలు డాక్టర్లు అవుతా ఉన్నారు ఇంజనీర్లు అవుతా ఉన్నారు కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించారు పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందుతా ఉన్నారు అదేవిధంగా తండాలు గ్రామ పంచాయతీలు చేయమన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో మేము గెలిస్తే తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు ధోకాదియే గ్రామ పంచాయతీలు చేయలే కానీ ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా గిరిజనుల కలను లంబాడీల కళలను నిజం చేసింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకంగా ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని వర్గాల కోసం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం విద్యలో బాగు చేసుకున్నాం వైద్యంలో ముంగటికి పోయినాం కరెంటులో ముందుకు పోయినాం మంచినీళ్ళలో ముందుకు పోయినాం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలంగాణను పైకి తీసుకుపోయిండు కేసీఆర్ నేను మీ అందరినీ కోరేది ఒక్కటే తప్పిపోయో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటేస్తే కైలాసం ఉంటుంది కదా తెలుసా కైలాసం ఆడతారా మీరు కైలాసం కైలాసం లేముంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నిచ్చెనెక్కి మీదికి పోతాం మీదికి పోయినాం కాడో పెద్ద పాము ఉంటుంది అది మింగితే దాన్ మన కింద పడతాం మళ్ళా గట్లనే మరి ఇవాళ కేసీఆర్ ఒక్కొక్క మెట్టెక్కిచ్చి తెలంగాణను పైకి తీసుకుపోయిండు मल्लगिट कांग्रेस और लचीनारण को पेद पा मिंग आईन तो तेलंगात दर गार आशीर्वद एक बात मैं आपसे बोलना चाहता हूँ बाजू में कर्नाटका है वह तो कांग्रेस हुकूमत है अरे आपके गाँव में कोई कांग्रेस वाले ज्यादा पुकारे तो उसको बोलो एक क्रूजर लेके दस कांग्रेस वाले को डाल लो क्रूजर में आप दोनों बैठ के उधर कर्नाटका में लेके जाओ పీనే కానీ నైఖే కా బిజిలీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నైపుఘర్ మే పానీ మిల్తా కు కర్ణాటక మే అంటే ఇలా కాంగ్రెస్ కూడా ఎక్కువ మాట్లాడితే ఒక క్రూజర్ బండి కిరాక్ తీసుకోండి పది మందిని వేసుకొని బీదర్ తీసుకపోండ్రి నాలుగు ఊర్లలోకి పోండి ఆడ మంచినీళ్ళు వచ్చిన ఏమో ఆడ వ్యవసాయానికి కరెంట్ ఉందేమో అడుగుండ్రీ ఆడ రైతు బంధు పదివేలు ఉందేమో అడుగుండ్రీ కళ్యాణ లక్ష్మణ్ ఏమో అడుగుని ఆడేమీ లేదు ఇక మేము తెలంగాణలో ఇది చేస్తాము అది చేస్తాం ఆడెంత పెన్షన్ ఉన్నది ఆరు వందల రూపాయలు కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చేది చె రూపాయ పెన్షన్ దేత లేకిన్ కేసీఆర్ సాబ్బునే దో హజారు రూపాయ పెన్షన్ దేరా అంటే కాంగ్రెస్ వాడు ఏమంటుండు ఏ నేను గెలితే ఇంకా ఇస్తా అంటుండు పైలే కర్ణాటకమే దేవునా ముందు కర్ణాటకలు నీ గవర్నమెంట్ కాడ రెండు వేలు ఇవి ఆడ ఇయ్యట ఈడ గెలవని తెలంగాణలో ఇంతిత్త అంటాడు ఇది ఎట్లా ఉందంటే వెనకటి కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ తల్లికి బంగారు గాదులు జయించిండట ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో ఏ శాత కాదట రాణి రాణి ఈ తెలంగాణలో మేము ఇంతిత్తం అంతిత్తం మన శౌలలో పూలు పెట్టుడు కాదా ఇది ఇది జూటా మాట కాదా ఆపులోకి సోచినా చాహియేది जहीराबाद में क्रिकेट बहुत खेलते मैं भी खेला एक दिन आके स्टेडियम में, जब फ्लड लगा के यही क्रिकेट में, में बोलना चाहता हूं मन अर्थम कावे क्रिकेट भाषा अंत वर्ल्ड कप, वर्ल्ण कप, वर्ल्ण कप मतलब ना इप्ड वर्ल्ड कप वरल कप मौत क्रिकेट नड्डा वै बीजेपी जातीय अध्यक्ष

ंगाना अड्डा के सी आर गड्ढाई दी तेलंगाना गड्ढा के हाल में यहाँ हैट्रिक होना सिर्फ केसीआर साहब जीतते हैं लोगों के दिल में है कैसा भूल जाता हर बहन सुबह उठ के पानी जो पकड़ते हैं उसमें केसीआर साहब का सूरत देखते हैं ना जो हर किसान खेती करता उनका जो मोटर सुबह के टाइम में चल रहा वो कैसा के सीआर साहब को भूल सकते जो कल्याण लक्ष्मी शादी मुबारक का सो बहन कैसा सकते? कि जो किसान बंधु लिया वो कैसा केसीआर साहब को भूल सकते इला गुंडे गुंडे लोग क्रिकेट भाषा नड्डा वस्तु हंगंटो కాంగ్రెస్ అంటాడు ఫేక్ సర్వేలను సోషల్ మీడియాలో పెట్టి మేము గెలుతున్నా అని అబద్ధాలు చెప్తున్నారు ఏ దిక్కు బై ఇలా క్రికెట్లో చెప్పాలంటే ఇయాల బీజేపీ పార్టీ తెలంగాణలో జాకు పెట్టి లేపినా అది లేవది బీజేపీ లేవది కాంగ్రెస్ గెలవది బీజేపీ గెలవది కాంగ్రెస్ లేవది కాక లేవది గెలిచేది కేసీఆర్ గెలిచేది బీఆర్ఎస్ మై నేను మిత్రం కోరేది ఒక్కటే మనం కూడా జైరాబాద్లా बीआरएस एमएलए एस एम एल पानी मंच का जे एमएलए वेरे उलटे वो एक तरफ जाता मैं एक तरफ जाता या काम नहीं निकलता या जहीराबाद का काम खराब होता कहूं बोले तो कैसा भी बीआरएस हुकूमत आता मैं कैसा भी मिनिस्टर रहता हूं या काम करना बोले तो अगर से पार्टी का एम एल ए पूरा काम कर सकते आप उनको बोल सकते वो मेरे घर में आके बैठ के आपका काम करा सकते अब दूसरे वाले जीत गए तो काम कैसा चलता హుకుమత్తో బీఆర్ఎస్ఏ ఎమ్మెల్యే బి బీఆర్ఎస్ అయినా చాహియే దయచేసి దీన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలా క్రికెట్లో చెప్పాలంటే బీజేపీ వాళ్ళు పోయినసారి ఒక్కటే సీటు గెలిచిర్రు పూరా తెలంగాణమే కేసీఆర్ యొక్క దెబ్బకు ఒక్కటే సీటు గెలిచిరాలు కానీ ఈసారి ఆ ఒక్కటి కూడా గెలవదు బీజేపీ డకౌట్ కాంగ్రెస్ రన్అట్ కేసీఆర్ సాఫ్ సెంచరీ మారేగా సెంచరీ మారింగే హమ్ बीजेपी कांग्रेस रन केसीआर सीआर से मारेगा बीआरएस वाले एस वाले बीजेपी गेल के दबक राक कांग्रेस वो अरे भाई रन लेना है तो बाल जरा दूर गए तो भाग सकते बाल यही करीब है वह खिलाड़ी है तुम भाग भागे बाग, तो क्या होता रनआउट हो जाता అంతేనే కాదా నువ్వు రన్ను తీసుకునే అంత దమ్ముంటే కదా రన్ను తీయాలి నీకు అంత శక్తి లేకుండానే నువ్వు రన్ను తీస్తా అంటే రన్ అవుట్ అయిపోతావు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఇప్పటికీ ముప్పై సీట్ల క్యాండిడేట్లే లేరు కాంగ్రెస్ వాళ్ళు రాని అధికారం కోసం ఇలా ఉరుకుతా ఉన్నారు రన్అట్ అయ్యేది ఖాయం పోయినసారి మనం ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినాం ఈసారి వంద ఎమ్మెల్యేలు గెలిచి సెంచరీ కొట్టది బీఆర్ఎస్ పార్టీ జరు సెంచరీ మారింగే ఆ కాంగ్రెస్ గా హాల్ క్యా బోలేదు వెస్ట్ ఇండీస్ టీమ్ అయినా వెస్ట్ ఇండీస్ గురించి తెలుసు అనుకుంటా ఒకప్పుడు వెస్ట్ ఇండీస్ టాప్ వరల్డ్ కప్ లో ఎప్పుడు వెస్ట్ ఇండీసే గెలుస్తుండే ఇప్పుడు ఏమైంది వెస్ట్ ఇండీస్ పరిస్థితి క్వాలిఫై కూడా అయితే లేదు అది కమ్సే కమ్ ప్రీ క్వాలిఫై బి నై ఓరా వరల్డ్ కప్ కెలి ఇట్నా బురా హాలత్ వెస్ట్ ఇండీస్ కాంగ్రెస్ పార్టీ కూడా గంతే వెనుకటనే మాది తాతల నేతులు తాగిన మాది ఇంత పెద్దది అంత పెద్దది ఇప్పుడు వెస్టిండీస్ లెక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా తెచ్చుకుంటేనే ఎక్కువ మీరు ఏం చేసినా మీరు గెలుపు దరిదాపుల్లోకి కూడా రాలేరు అనేటువంటి మాట మనకు చేస్తా ఉన్నా అదేవిధంగా మా రెడ్డి సంఘం కోసం ఈరోజు మా పెద్దలందరూ వచ్చారు మొన్న నన్ను హైదరాబాద్కి వచ్చి కలిస్తే వారికి కూడా మంచి స్థలంతో పాటు ఎనభై లక్షల రూపాయలు ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాం గీతారెడ్డి గారి దగ్గర పోయి అడిగితే ఒక్క రూపాయి గుడియాలి ఆ రోజు కానీ నా దగ్గరికి మా పెద్దలు వస్తే ఎవరు వచ్చినా కాదనకుండా ఈరోజు లక్ష రూపాయలు ఇస్తున్నాం మా పద్మశాలీలకు ఇచ్చాం ఆరి కటికలకు ఇచ్చాం ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన అందరినీ కూడా గౌరవించుకున్నాం మరి మాణిక్యరావు గారు చాలా సాదాసీదా ఎమ్మెల్యే గరిబోడు ఇప్పటికి కూడా ఆయనకు ఇప్పటికి కూడా ఇలా ఆయనకు ఏమి లేదు ఆయన ఎవరు పిలిచినా వస్తాడు ఒక మాట అనేటోడు కాదు ఏ పేదల <laughs> బిడ్డ మన జహీరాబాద్ పక్క లోకల్ బిడ్డ లోకల్ 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 నాయకుడు ఇవాళ రోడ్ వస్తున్నాడు పక్కకెళ్ళి ఎవరో వస్తున్నారు బాజు పక్కింటోడే ఎప్పటికైనా మనోడు అవుతాడే మన ఇంటోడు మనోడు అవుతాడు కానీ పక్కింటోడు మనోడు అవుతాడు కన్నా ఇవాళ పక్క లోకల్ బిడ్డ జహీరాబాద్ గడ్డ బిడ్డ మన మాణిక్యరావు గారిని మీరందరు కూడా ఆశీర్వదించాలని పెద్ద మనసుతో ఆశీర్వదించండి జహీరాబాద్ అభివృద్ధికి అడుగులేద్దాం నేను బాధ్యత తీసుకుంటా జహీరాబాద్లో లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత ఇవాళ నేను తీసుకుంటా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా ఈ జహీరాబాద్ను ను అన్ని రంగాల్లో కూడా తీర్చిదిద్దుతాం ఇవాళ మొన్ననే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేసినాం దాన్ని కూడా ఈరోజు చేయబోతా ఉన్నాం పక్కనే కాలేజ్ ఎట్లా ఉండే ఈరోజు ఎంత మంచిగా కాలేజ్ కట్టినామో మీ పక్కన ఉండే కాలేజీని చూస్తే కూడా తెలుస్తుంది జహీరాబాద్ రోడ్లను చూస్తే తెలుస్తుంది ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని ఉన్నా అన్నిటికంటే ముఖ్యమైనది ఒక్క విషయం చెప్పి బంద్ చేస్తా జహీరాబాద్కు మీ ఇంట్లో నల్ల దిప్పితే నీళ్లు వస్తున్నాయో సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా మీ పొలం వాకిట్లో నీళ్లు తెచ్చి మీ రుణం తెచ్చుకుంటాము ఏమోక మాణికరావు సాబ్ కు ఫిరేక్ బాద్ కాం చల్లరా సంగమేశ్వర ప్రాజెక్ట్ కు సిఎం సాబ్ ఫౌండేషన్ దాలే తేజీ సే కాల్ ఆగే ఓ కాళేశ్వరం దోసేశ్వరం కనీ ఆప్కే కేతి మే తీసుకొచ్చి ఇస్తాం ప్రతి పొలానికి నీళ్లు అందిస్తాం మరి మన ప్రాంతం ఇంకా సస్యశ్యామలం అవుతుంది ఆ గోదావరి నీళ్లు తెచ్చుకునే పని జరుగుతూ ఉంది అందుకే మీరందరూ మాణిక్యరావు గారిని ఆశీర్వదించండి కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పంట పొలాల్లో మీ అందరికీ కూడా అందిస్తాం ఆ బాధ్యత నేను తీసుకొని చేపిస్తా అని కూడా మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మా అధికారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు మీ అందరి చెక్కులు కానీ పట్టాలు కానీ మా అధికారులు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారు మీరెవ్వరు కూడా తొందర పడకుండా మా ఆఫీసర్లు దగ్గరుండి కౌంటర్లలో మీకు అన్ని చెక్కులు కూడా అందిస్తారు ఓపికగా అందరూ తీసుకొని వెళ్ళాలి ఇంకా విధంగా ఎవరికన్నా రానోళ్ళు ఉంటే కొత్త ఇంటి స్థలాలు కూడా ఇస్తాం గృహలక్ష్మి కింద ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఐడిఎస్ఎమ్టీ సమస్య కూడా పరిష్కారం చేసినాం త్వరలోనే ఐడిఎస్ఎమ్టీ పట్టాలు ఇచ్చి ఎప్పట్లాగా రిజిస్ట్రేషన్లు అయ్యేటట్టు కూడా ఐడిఎస్ఎంటీ సమస్యను కూడా పరిష్కరిస్తాం ఇంతటితో ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా మరి పనిచేసిన ప్రభుత్వాన్ని దీవించండి మీకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించండి అని కోరుతూ జై తెలంగాణ